వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బీసీ కులాల జనగణన చేపట్టాలి, దాసరి అజయ్ కుమార్ యాదవ్ డిమాండ్. కాళహస్తి రోడ్డులో సిపిఐ ఆధ్వర్యంలో రాస్తా రోకో కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పీడిఎస్యు నాయకులు. గోల్లక డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు, కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్న నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే సమాజంలో 56% పైగా ఉన్న బీసీ కులాల జనగణన చేపట్టాలని బీసీ జనచైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ బీసీ బతుకుల్లో ఇంకా మార్పు రాలేదన్నారు. ఆదివారం నాడు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లి గ్రామంలో జరిగిన బీసీ జనచైతన్య వేదిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన బీసీ కులాలను సంఘటితపరిచే ఉద్దేశంతో బీసీ జనచైతన్య వేదిక అనేక కార్యక్రమాలను రూపొందించిందన్నారు. అందులో భాగంగానే గ్రామ గ్రామాన బీసీ చైతన్య సదస్సులను ఏర్పాటు చేసి బీసీలను చైతన్యపరుస్తున్నామన్నారు. ఈ సదస్సులో బీసీ జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివార్చక విజయ్ కుమార్, జిల్లా కోశాధికారి చంచల రవికుమార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ కుందేళ్ల అర్జున్ యాదవ్, స్థానిక మార్కెట్ కమిటీ డైరెక్టర్ మన్యంకొండ తదితరులు పాల్గొన్నారు. బీసీలు పావులుగా ఉపయోగపడ్డారు అంతే. అదే విధంగా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఒక వెలుమ కులస్తుల మీద నిర్మాణం అయినటువంటి పార్టీ. అక్కడ ప్రధానంగా ఆ పార్టీలో నిర్ణయం తీసుకునే వాళ్ళు వెలుమ కులస్తులే ఉంటారు. మిగతా కులాలను అవసరం కోసం కలుపుకుంటుంటారు కొంతమందిని. అంటే బీసీల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ఏ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయడం లేదని అంటే బీసీల గురించి మాట్లాడితే వాళ్ళ హక్కులు పోతాయి. బీసీలకు రావాల్సినటువంటి 65 ఎమ్మెల్యేలు ఈరోజు ఒక్క రెడ్డి సామాజిక వర్గమే 40 మంది ఎమ్మెల్యేలు ఉండరు ఈ రాష్ట్రంలో. అంటే బీసీలకు రావాల్సిన వాటా మొత్తం వాళ్ళు అగ్రకులాలను వాళ్ళు అనుభవిస్తా ఉంటారు. కులస్తులే నిర్ణయించే వాళ్ళు. బీసీలు పావులుగా ఉపయోగపడ్డారు అంతే. అదే విధంగా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఒక వెలుమ కులస్తుల మీద నిర్మాణం అయినటువంటి పార్టీ. అక్కడ ప్రధానంగా ఆ పార్టీలో నిర్ణయం తీసుకునే వాళ్ళు వెలుమ కులస్తులే ఉంటారు. మిగతా కులాలను అవసరం కోసం కలుపుకుంటుంటారు కొంతమందిని. అంటే బీసీల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ఏ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయడం లేదని అంటే బీసీల గురించి మాట్లాడితే వాళ్ళ హక్కులు పోతాయి. బీసీలకు రావాల్సినటువంటి 65 ఎమ్మెల్యేలు ఈరోజు ఒక్క రెడ్డి సామాజిక వర్గమే 40 మంది ఎమ్మెల్యేలు ఉండరు ఈ రాష్ట్రంలో. అంటే బీసీలకు రావాల్సిన వాటా మొత్తం వాళ్ళు అగ్రకులాలను వాళ్ళు అనుభవిస్తా ఉంటారు. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. విశాఖ జిల్లా మధురవాడలో జాతరగొట్టు మీద వెలిసిన దుర్గాలమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను గురించి గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, కమిటీ పెద్దలు పాల్గొన్నారు. విశాఖపట్నం చంద్రపాలెం గ్రామంలో జాతరగట్టుపై వేయించేసి ఉన్నటువంటి వెలసినటువంటి శ్రీ 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 శ్రీ
దుర్గారమ్మ అమ్మవారి తాలూకా ఉత్సవాలు బడు వైభవంగా జరుగుతాయి. అయితే ఈ కార్యక్రమాలు సుమారుగా కూడాను అమ్మవారికి 9 రకాల అలంకారాలతోటి మాలకర్ణి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేసినట్లయితే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ మురళి అన్నారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు ట్రాక్టర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అవసరం ఉన్నవాళ్లు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొంది ఇసుకను తీసుకొని పోవాలని, లేదంటే కేసు నమోదు చేసి ట్రాక్టర్లను ఇతర వాహనాలను సీజ్ చేసి జరిమానా విధిస్తామని అన్నారు. కలిస్తే పర్మిషన్ లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారము తెలియడంతో దమ్మన్నపేట శివార్లో ఇసుక ట్రాక్టర్ను నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో నేను పట్టుకున్నాను. TS16EH7196 డ్రైవర్ పేరు రాజు అంట. ఇటు వ్యక్తిని పట్టుకున్నాను. ఓనర్ తెలియదు. ఆ డ్రైవర్ ఓనర్ తర్వాత దర్పల్లి సభవరం మండలం లగిసెట్టిపాలెం వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు, అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్ క్షతగాత్రుడిని దగ్గరుండి సభవరం రక్షక వాహనంలో ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ చేసిన నిందితుడిని మంత్రి సమక్షంలో గ్రామస్తులు పట్టించారు. బాధితులను ఓదార్చారు మంత్రి. బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా కనేకలు మండలం గరుడుచెడు గ్రామంలో కేవన్నూరు స్వామి వికలాంగుడు 9/2021 మరణించాడు. మృతుడికి భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. బీద కుటుంబం అయినందువల్ల ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు చామలూరు రాజగోపాల్ గ్రామానికి వచ్చి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పిల్లల చదువులపై పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఓబుల్పతి, కనేకల్ మండల ప్రెసిడెంట్ లింగప్ప, స్టేట్ యూత్ వైస్ జనరల్ సెక్రటరీ హంపి, ఎస్సీ సంక్షేమ సంఘం సభ్యులు కనేకల్ మల్లయ్య, మల్యం వన్నూరు స్వామి తమ్మూరు గోవింద్, గరుడుచెడు రామలింగ, గోవిందరాజులు మహేష్, పులిచెర్ల కన్న, సునీల్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కనేకల్ మండలం గరుడుచెడు గ్రామంలో వన్నూరు స్వామి అనే దివ్యాంగుడు మరణించడం జరిగింది. మరి ఆయన కుటుంబానికి ఎస్సీ సంక్షేమ సంఘం తోడుగా ఉంటుందని మేము భరోసా ఇస్తున్నాము. వాళ్ళ పిల్లల చదువుల విషయం అయితేనేమి, వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏమైనా రావాల్సి ఉంటే కూడా వాటన్నిటి కూడా మా ఎస్సీ సంక్షేమ సంఘం ముందుండి మరి మా నాయకులంతా ఇక్కడ ఈ మండలంలో ఉన్నారు. మరి హంపి అయితేనేమి లింగప్ప, శంకర్న, గోవిందు, ఆరిన, రామంజీలంతా కూడా వాళ్ళకి తోడుగా ఉంటారు. సురేష్ అంతా తప్పకుండా మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. రఘుపతి మేమంతా కూడా మా సంఘం తరఫున వాళ్ళ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటాం. ఎడ్యుకేషన్ విషయంలో అయితేనేమి, ప్రభుత్వ స్కీమ్స్ అయితేనేమి,
లేదా వాళ్ళకి ఇంకా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా మేము తప్పకుండా మా ఎస్సీ సంక్షేమ సంఘం తరఫున. మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కరెడ్డి మరియు నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలందరూ కలిసి 5వ తారీఖున కౌతాళం మండలం పోలీస్ స్టేషన్కు ముట్టడికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ విలేకరులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ముద్దుకప్పపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలని అన్నారు. లేని ఎడల తాము కూడా విలేకరులతో పాటు ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్లో ముదుకప్ప అని చెప్పి ఒక విలేకరి పైన అమ్మాయిని లేడీస్ అసలు కేసీఎస్ఐ గారు పెట్టారు. అంటే వైసీపీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను భయపడించడమే కాకుండా పోలీసుల ద్వారా ప్రజాప్రతినిధులు అయిపోయిన ఇప్పుడు విలేకరులపైకి వచ్చాం. అంటే విలేకరులు అంటే సమాజంలోన మంచి చెడుని బ్యాలెన్స్ చేసి అసలు వాళ్ళు ఎంతో అంటే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు విలేకరులు అంటే జర్నలిస్టులకు ఒక గుర్తింపు అనేది ఎట్లొచ్చిందంటే ప్రజాప్రతినిధులు మంచి చేసినా చెడ్డ చేసినా రాస్తారు, పోలీసులు మంచి చేసినా చెడ్డ చేసినా రాస్తారు. కానీ వైసీపీ వాళ్ళు ఏదో చెడ్డ చేసినారని రాస్తే ఆ ముదుకప్ప పైన అమ్మాయిని కేసు పెట్టడం అనేది ఎంత దారుణం. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ నెల్లూరు సాధనకై నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛ నెల్లూరు సాధన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని వారు కోరారు. మరియు కాలుష్యాన్ని నివారించేందుకు సహకరిస్తామని, ప్లాస్టిక్ నివారణ మా బాధ్యతగా స్వీకరించి తోటి వారికి అవగాహన కల్పిస్తామని మరియు మన నెల్లూరు నగరంలో ప్లాస్టిక్ రహిత నగరముగా తీర్చిదిద్దుటకు సహకరిస్తామని, భావితరాలకు వారికి ప్లాస్టిక్ నివారణ ప్రాముఖ్యతను తెలియజేస్తామని, పరివారణకు పరిరక్ష. దసరా సందర్భంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. అందులో భాగంగా దుర్గామాత విగ్రహాలు అందంగా అలంకరణ జరుగుతుంది. ఉప్పల్లోని మెట్రో స్టేషన్ ఎదురుగా రాహుల్ కళాకార్ అనే షాప్లో వెరైటీస్తో విగ్రహాల తయారీ జరుగుతుంది. ఈ విగ్రహాల తయారీకి 50 మంది పనిచేస్తున్నట్లు షాపు యజమాని తెలిపారు. కస్టమర్లు కూడా దూల్పేట కంటే ఇక్కడే విగ్రహాలు బాగా ఉన్నాయని సంబరపడుతున్నారు. అందమైన బొమ్మలు వెరైటీస్తో దుర్గామాత విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆల్మాస్కుంట చెరువుకు డ్రైనేజీలకు గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టడంతో చెరువులోని నీరు డ్రైనేజీలో కలిసి మల్లికార్జున్ నగర్, అశోక్ నగర్ కాలనీలను డ్రైనేజీ నీళ్లతో ముంచెత్తాయి. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి మంత్రి మల్లారెడ్డికి సమస్యను వివరించడంతో రంగంలోకి దిగిన మంత్రి మల్లారెడ్డి తానే స్వయంగా ఆల్మాస్కుంట వెళ్లి చెరువు గండిని పూర్తి చేయడంతో పాటు పగిలిన డ్రైనేజీలను బాగు చేయాలని అధికారులను ఆదేశించారు. జంట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు 100 కోట్ల రూపాయలతో పక్కా ప్రణాళికతో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి రావడానికి కారణం ఏమిటంటే పైన బోడుప్పల్ అశోక్ నగర్లో ఒక అల్మాస్ కుంట అని ఉంది. దాంట్లో వరద వచ్చినప్పుడు మా మల్లికార్జున నగర్ మీదకి వెళ్ళి వాటర్ పోయేది. అనుకోకుండా ఇవాళ ఆ అల్మాస్ కుంటలో ఒక దుర్మార్గులు రంధ్రం పెట్టి ఒక డ్యామేజ్ లైన్కు మలపడం జరిగింది. ఆ వాటరు మళ్ళా యథారీతిగా మా మల్లికార్జున నగర్ మొత్తం వరద రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము, మా ప్రజలు, మా కాలనీవాసులంతా
इंकोक इवा मंत्रीगार मंत्रीगार मुनपाल कॉर्पोरेशन बतकम्म चीर पंपणी की राव जी मंत्रीगार यह वाटर रागने कॉनीवास मेमू कॉर्पोरेटर पदवाड़ कॉर्पोरेटर वी सुमलता गारू मेमंत मंत्रीगार विनमित जी मंत्रीगार स्वयं मंत्रीगार मेयर गारू मरीज मंदिर कॉर्पोरेटर कॉनी प्रजल अंदर वी डैरक्ट अलमास कुंट को मंत्रीगार अलमास कुंट में एक्टते आ दुर्मार्गू वाटर गुंतपेटी डैनेज लैंड मलपिन आ चूसी प्रत्यक्ष चूसी ए गारे गार कमीशन गार अंदर पिपची बोडपल डी गार पिपी अड़ा जरिए अड़ी इमीडियटली जेसीबी तेपी अभी पूछ जी दाखी मंत्रीगारी मरी मेयर गारी कॉर्पोरेटर को डी गार कमीशन गार अंदर की मैं कॉनी तरफ मे धन्यवाद चलना నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కు వస్తే నేను గాని మా మేయర్ గారు గాని మా కార్పొరేటర్లు గాని పాపం వీళ్ళందరూ కూడా సత్యనారాయణ వీళ్ళ కార్పొరేటర్లు కూడా వచ్చి చెప్తే ఇమిడియట్ గా ఇప్పుడు వచ్చేసినాము ఆ కుంట డ్రైనేజ్ కు ఏదైతే హోల్ చేసిండ్రో ఇక్కడ తెలియని మనుషులు ఆ హోల్ కూడా మూసేసినాము ఇప్పుడు ఇక్కడ బోడుపల్ డి గారికి కూడా చెప్పినాము మా మేయర్ గారు వీళ్ళందరం కూడా వచ్చినాం దాని పర్మనెంట్ గా ఈ కుంటల నీళ్లు డ్రైనేజ్ నీళ్లు కలిసి అక్కడ వస్తున్నాయి చాలా ఇబ్బందికరమైంది పర్మనెంట్ గా రాకుంటా కూడా దీనికి ఒక 100 కోట్లు కూడా మేము మా మున్సిపల్ శాఖ మంత్రి వర్గులు కేటిఆర్ కూడా పెట్టాం డిపిఆర్ రిపోర్ట్ ఎస్టిమేట్స్ అన్ని కూడా పెట్టాం తొందరలోనే ఒక 100 కోట్లు దీనికి గాని చెంగిచల్లకు గాని మొత్తం 100 కోట్లు శాంక్షన్ సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని వట్రపాలెం 2004 లో ఏర్పడింది అయితే ఈనాటి వరకు ఎలాంటి మౌలిక వసతులు లేవని సూళ్ళూరుపేట నుండి శ్రీకాళహస్తి వెళ్ళే రోడ్డు 3 నెలల క్రితం శంకుస్థాపన చేసి ఈనాటికి రోడ్డు వేయలేదని సిపిఐ మరియు పిడిఎస్యు ఆధ్వర్యంలో వట్రపాలెం కాలనీ వాసులు శ్రీకాళహస్తి రోడ్డులో సోమవారం ఉదయం 7 గంటలకు రాస్తా రోకో నిర్వహించారు అపాచీ శ్రీ సిటీ పారిశ్రామిక బస్సులు కూడా కిలోమీటర్ల దూరంలో స్తంభించాయి అనంతరం పోలీసులు ఈ నాగేంద్ర హెచ్ లోకేష్ సూర్య బాలయ్య రమణయ్య తక్కిన వారిని అరెస్ట్ చేశారు అనంతరం రాస్తా రోకో విరమించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గపు కార్యదర్శి ఈ నాగేంద్ర బాబు కార్యకర్తలు సూర్య పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు లోకేష్ రాజా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మూడు నెలల్లో పరిష్కరిస్తామన్న రోడ్డు ఇంతవరకు పట్టించుకోపోవడం చెప్పేసి కనీసం అంగన్వాడీ పిల్లలకు కూడా సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇటువంటి దారుణమైన స్థితి తీసుకొచ్చినటువంటి మన ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ దాన్ని వెళ్ళకుండా పోయింది కనీసం ఎమ్మెల్యే గారు గెలిచారా గానీ మన వట్రపాలెం సమస్యని ఇంతవరకు కూడా సరే ఒక్క రోజు కూడా వచ్చి అటు తొంగి చూడలేదు మామూలుగా అయితే చుట్టుపక్కల ఉన్న ఒక ఈ పక్క తడ మండలం అయితేమి దొడసత్ర మండలం అయితేమి నాడుపేట మండలం అయితే ప్రజల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా ఏమాత్రం ఆలోచన చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది ప్రధానంగా మనం చూసినట్లయితే 2004 ఏర్పాటు చేసినటువంటి వట్రపాలెం కాలనీ ఏదైతే ఉందో ఈ వట్రపాలెం కాలనీ సూళ్ళూరుపేటలో బజారు వీధుల్లో అక్కడక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పేసి 2004 వేరే భూస్వామి దగ్గర నుంచి ఆ భూమిని కొనుగోలు చేసి 835 పట్టాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ అక్కడ మామూలు లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే 490 కుటుంబాలు కాపురం ఉంటా ఉన్నాయి ఇక్కడ ఆ వట్రపాలెం కాలనీకి సంబంధించి ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో మౌలికమైనటువంటి సమస్యలు రోడ్లు కావచ్చు వీధులు కావచ్చు అక్కడ వీధి దీపాలు కావచ్చు త్రాగునీటి వసతి కావచ్చు ఉండేటువంటి సమస్యలు నేవిటిని కూడా పరిష్కరించకుండా ఇటు మున్సిపాలిటీ అధికారులు కూడా చోద్యం చూస్తున్నారు మరి అక్కడ ఉండేటువంటి మురుగు ఏదైతే ఉందో మురుగును తొలగించేటువంటి పరిస్థితి కూడా ఏమాత్రం మున్సిపాలిటీ వాళ్ళు చేయట్లేదు హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్లో టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి ఎమ్మెల్యే తనకు తెలియకుండా తన డివిజన్లో ఆయన వర్గీయులకు పదవులు కట్టబెట్టడంపై కార్పొరేటర్ దూసర లావణ్యగౌడ్ మండిపడ్డారు తన డివిజన్లో తమకు సమాచారం ఇవ్వకుండా నూతన కమిటీని ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు తన డివిజన్లో మైనారిటీలు అధికంగా ఉన్నారని వారికి పదవులు ఇవ్వాలని
తాను సూచించిన దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. తమకు డివిజన్ అభివృద్ధి లక్ష్యమని, గోల్నక డివిజన్ ఒక నియోజకవర్గానికి ఆదర్శవంతమైన డివిజన్ గా రూపుదిద్దుతామని కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అందరినీ కలుపుకొని కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధికి కష్టపడ్డ కార్యకర్తలకు నిరుత్సాహ పడవద్దని, కష్టపడ్డ వారందరికీ పదవులు తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ వీరులం ఎప్పటికైనా జీవితాంతం మేము పార్టీ కోసం పనిచేసే వాళ్ళము. మేము ఇప్పటికైనా మేము హరీష్ అన్న కేటీఆర్ అన్న ఇడిచిన బాణాల మేము వాళ్ళు ఏం చెప్తారో ఉంటాం. ఇంకోటి ఏంటంటే పార్టీకి కూడా వ్యతిరేకంగా పోవద్దనుకున్నాను, ఈ వ్యతిరేకంగా చెప్పొద్దని కూడా నేను చెప్పకుండా ప్రెస్ మీట్ పెడదామనుకున్నాను. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు కూడా తెలియాలి, వేరే వాళ్ళు ఇబ్బందులు పడేది తెలియాలి కాబట్టి పార్టీ అధిష్టానం కూడా మేము తొందరలో కేటీఆర్ అన్నని కలిసి కూడా ఈ కమిటీలకు సంబంధించి కూడా మేము కూడా వివరిస్తాం. మాకు కూడా అందరికీ మా కార్యకర్తలు కలుపుకోయే విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఇక ఆల్రెడీ వాళ్ళు కార్యకర్తలే కానీ కట్టుబడి ఉంటాం, కానీ పిలవకపోవడం అది దుర్మార్గమైన చర్య కదా. వాళ్ళు మా కార్యకర్తలే, మనల్ని ఎందుకు కలుపుకోం? అదే డిసిషన్ పబ్లిక్లో పెట్టాలి కదా, ప్రజలకు చెప్పాలి. మా కార్పొరేట్ మమ్మల్ని పిలవాలి, మీ సీనియర్లను పిలవాలి. సీనియర్లు కూడా నేను నా దగ్గరనే ఉన్నారు, అక్కడ అనౌన్స్మెంట్ చేశారు. పాపము పొద్దుంటే డోర్ టు డోర్ తిరిగిన కార్యకర్త కూడా లేడు రేపు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు. ఏం న్యాయం ఇది? ఫోటోకాల్ అనే విషయమే చెప్తున్నా కదా, మాకు బాధ ఉండదు. మాకేముంది, వీళ్ళు మా ప్రెసిడెంట్ కదా, మా జనరల్ సెక్రటరీ కదా. కానీ లేదు, వీళ్ళంతా వేరే వాళ్ళు ఏమనుకుంటారు? ఇంట కూర్చొని ప్రకటిస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు? అదేం ఏం పోతుంది, ఏం సంకేతం పోతుంది? కాన్సెన్స్ లేవల్ల ఏం సంకేతం పోతుంది? మన కార్యకర్త పిల్లలను అతి గారాభంగా పెంచి ప్రోత్సహిస్తే తల్లిదండ్రులకు గర్భశోకమే మిగులుతుంది. మీ పిల్లలకు ఇలాంటి వాహనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారా? వారు ఏం చేస్తున్నారో దృష్టి పెట్టండి. పిల్లలను ప్రేమించవచ్చు, కానీ అతి గారాభం పనికిరాదు. అలా చేస్తే తల్లిదండ్రులైన మీకు దుఃఖమే మిగులుతుంది. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలోని బాగంబర్పేట డివిజన్లో బయటపడ్డాయి టీఆర్ఎస్ పార్టీ వర్గ విభేదాలు. ఎమ్మెల్యే ఎవరికీ సమాచారం ఇవ్వకుండా నూతన కమిటీని ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు నాయకులు. ఎమ్మెల్యే తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయం వల్ల నియోజకవర్గంలో పార్టీ బలహీనపడుతుందని టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి ఆరోపించారు. గతంలో ఉన్న 5 డివిజన్ కార్పొరేటర్లో 3 డివిజన్లు కోల్పోవడానికి ఎమ్మెల్యే పనితీరే కారణమన్నారు. తమ డివిజన్లో తమకు తెలియకుండా కమిటీ వేయడంపై ఆమె మండిపడ్డారు. పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలు ఉద్యమకారులను కాకుండా నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి పదవులు కట్టపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈరోజు డివిజన్లో కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యమం నుంచి కష్టపడ్డ వారితో కలిసి నూతన కమిటీని ఆమె ప్రకటించారు. ఈ కమిటీ డివిజన్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందన్నారు. రాత్రి జరిగిన కొన్ని పరిణామాల వల్ల మరి మేము ఈ సమావేశము ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికప్పుడు మరి అనుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అందరూ కూడా మరి రాత్రి జరిగిన పరిణామాలను మరి మాధ్యమాల్లో చూసి, సోషల్ మీడియాలో చూసి, ఏంటి ఇది ఆశ్చర్యంగా ఉంది, ఎవరికి తెలియకుండా అట్లా సడన్గా అనౌన్స్ చేసిండ్రు, అక్కడనే ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఇట్లా చేయడం ఏం పద్ధతి అని మరి అందరు నాకు ఫోన్ చేయడంతో నేను ఈ సమావేశం మరి ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ అంబర్పేటలో మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంత బలంగా ఏర్పడ్డదో, మరి ఇక్కడున్న కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున కష్టపడి, ఆ రోజున మరి సుధాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, అయినా కానీ అందరూ కూడా కష్టపడి మరి పార్టీ ఎక్కడ కూడా మేమందరం కూడా కలిసిమెలిసిగా మరి 5 డివిజన్లను గెలుచుకోవడం జరిగింది. మా సత్తా ఏంటో అప్పుడు నిరూపించుకున్నాము. చిన్నగా కాకుండా పెద్ద మెజారిటీతో మేమందరము గెలిచి ఈరోజు ఒక బలమైన శక్తిగా మరి ఆల్టర్నేట్ బీజేపీకి ఎవరంటే వాళ్ళకి ఆ 5 ఇయర్స్లో వాళ్ళు ఏం చేయలేకపోయారు, అలాంటి ఎన్నో గొప్ప పనులు చేశాం మేము. 5 డివిజన్స్ ఈరోజు డెవలప్మెంట్లో కానీ దేంట్లో కానీ ఎక్కడ కూడా వెనకపోకుండా ముందుండి అంత పటిష్టంగా ఉన్నాము. ఉండి మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి మరి మా ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోవడం జరిగింది. అంత పటిష్టంగా ఉన్నాము, ఒక మంచి మూలాలు ఏర్పడ్డాయి మా దగ్గర. బీజేపీ అంటే వెనుకబడిపోయింది అన్న టైంలో మరి మొన్నటి ఎలక్షన్స్ కొంచెం దురదృష్టకరము. 5 ఉన్నవి, 2 పడిపోయినాయి.
మరి దానికి అందరం కూడా బాధపడ్డాము, ఇట్లా జరిగి ఉండేది కాదేమో అని బాధపడ్డాము. మరి ఇలాంటి సమయంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు బస్తీలలో వాళ్ళు పనిచేసి ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి సురభి వాణి దేవిని గెలిపించడం జరిగింది. అలాంటి కష్టపడ్డ కార్యకర్తలందరినీ కూడా మనము తప్పకుండా మనల్ని గుర్తించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.